అందరూ ఉండేవాళ్ళు
ज़रा कुछ वर्षा में रिस्टोर हो गया यार उसने रात में दरवाज़ा में बहुत ज़िम्मा कुछ हो वहाँ पर उपेला सोते हैं तो स्टैंडर्ड फेयर हो गया उपेला सोते हैं और उधर तो बहुत हो गया तो कुछ है दरवाज़ा में कुछ है दरवाज़ा में बहुत कुछ है वहाँ पर तो बहुत Thank you.
του εγώ αυτός και ο λόγος, και λάδος και ο λόγος. Αλλιώ, στο μοχάκι του, στο ψάρο και το λόγο, αλλά όχι. Στο ψάρο, πολύ ζωνά πάνω, ακόμα με ένα καταλόγο, πολύ πολύ ζωνά πάνω, με το πόλο να καταλόγο, γιατί δεν το έχω πέρα, αλλά μοχάκι του, που πάει το ψάρο, είναι το λόγο. Είναι βάλλοντα, 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 γιατί, γιατί προβάλλοντα, γιατί το πόλο, γιατί το πόλο, άλλοι σαν
λίγο τσιμάρμα γονό. Μίλη, πεντάμε και το μοσχεί σοφού σκόπου. Δεν είναι σοφού. Μα σαν τα άλλα θα έχουν τα υπέρ. Δεν κάνουν υπέρ. Παριακτικό πάνε τα σοφού σκόπου. Τι σαν σάρμα είναι τα ψάρμα. Έχουμε ένα διαπέρα από εδώ πάνω. Στο άμα αγούρτου μου μάθουμε και πέσουμε κάτι το δικό είναι. Μα μου τα σαρχάρουμε και αμυγιάζουν τα λένε. చేసేప్పుడు ఈ మూడు గురించి మనకు వస్తాయి. ఈ మూడు గురించి పరిగెత్తాం.
πολύ. Αλλά εδώ ο Ράμπι είναι το στέφημο, ο Κώστος. Ο Καμπράμ είναι όλο το στέφημο, ο Καμπράμ είναι όλο το στέφημο. Πάμε και μετά. Πρέπει που είναι πράγμα να το στέφημο. Κουτσι να κουτσι. Η καπιτέα διέτει καπιτή μόνο. Μόνο πέρα. Τι σου προβόλες. Τώρα το μήκο μου. Γιατί που να δω αυτό το μόνο, θα ξαναλώσω το μόνο. Δεν πολύ άλλο το μόνο πέρα. Δηλαδή, ఏ చేస్తుంది చేస్తుంది
that the one who will be more humble to come from the heart of the Shri Krishna. Or the Shri Krishna do? I don't know. And if I am not going to be a woman, he is 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 Shiva,
అంటే మళ్ళీ నేచర్ ఒక మొక్కు మొక్కు రూపమైన కర్మని చేయడు, అసలు కర్మను చేయడు. నాకు గోటు కూర్చుని ఉన్న అంత పూజాను సహజంగానే చేయగల అటువంటి ప్రవృత్తియే ఉండదు. అధర్మ అధర్మాన్ని కలలో కూడా ఆచరించాలి. రెండింటినీ కూడా ఇప్పుడు మౌనంగా ఉంటాడు అబ్బాయి. మౌనంగా ఉంటాడంటే ఆయన ఏం గుర్తుపెట్టాడు? సత్యాన్ని గుర్తుపెట్టాడు. సత్యం
ముఖం మీద చీర నుంచి మనస్సుకి గాయాన్ని కలిగించి పంపిస్తారా? అప్పుడు మీరు అలా పంపించారనుకోండి, అక్కడ వెళ్ళిపోయిన తర్వాత మీరు సుఖంగా ఉండటం ఉండాలి. మీరు కూడా తీవ్రమైన ఆలోచనకి ఆందోళనకి ఇదే ఉంటారు. అలా కాకుండా మీరు ట్రై చేస్తూ మీరు అపకారం చేసిన వాళ్ళు దగ్గరికి వస్తే మీరు ప్రేమగా ప్రకటించి ఆహ్వానించి అతని ఆకాంక్ష చూసి అతనిగా ఉపకారం చేసి పంపించారనుకోవచ్చు. మీరు ఒక్క ముందున జీవితం నుంచి దైవత్వంలో వెళ్ళిపోతుంది. అది ఆ సమత్వం వచ్చేసిందిగా. విషమత్వమే జీవభావం, సమత్వమే దైవత్వం. దైవత్వం లేదు మనకి సమస్య ఎక్కడ వస్తుందంటే దేవుడు అనే దాని పరిభాష. దేవుడు మనం భిన్నంగా మనకంటే భిన్నంగా ఉన్నాను, మనకంటే బయట ఉన్నాను, ఎక్కడో దూరంగా ఉన్నాను అని మీరు ఫిక్స్ చేసి పెట్టేస్తే ఆ దైవత్వము అనే ఒక స్పిరిట్ లేకుండా దేవుడు అనేది ఒక మనిషి కాదు, ఒక వ్యక్తి కాదు. దైవము అనేది ఒక తత్వము. తత్వము అంటే సర్వమును వ్యాపించి ఉంటుంది. ప్రకాశము ఉన్నారనుకోండి, ఎక్కడ సర్వత్రం మంచిదనం ఉన్నారనుకోండి, మంచిదనమే దేవుడు ఉన్నారనుకోండి. దేవుడు ఎక్కడ ప్రతి మానవ హృదయంలో ఉండడానికి అవకాశం ఉంది. దైవీ సంపద అంటే ఏ గుణము ఉంటే దేవుడు ఉన్నంత ఉందో ఆ గుణములకు దైవీ సంపద. ఆ దైవీ సంపదలో చెప్పిన గుణము ఉపయోగం సంతోషం తృప్తి రీత్యా ఏ హృదయంలో ప్రకాశిస్తే ఆ హృదయంలోనే దేవుడు ఉన్నాడు. కాబట్టి దేవుడు యొక్క పరిభాష ఆయన ఎలా ఉంటాడు, ఎక్కడ ఉంటాడు, ఎప్పుడు ఉంటాడు అనే మూడింటికి కూడా మనం ఇచ్చుకున్న పరిభాషలు చాలా అసంబద్ధముగా ఉండబట్టి మనకి ఆ దైవత్వం యొక్క మహిమ అనుభవాన్ని కలగకపోతుంది. మంచి హృదయం, పవిత్రమైన హృదయంలో దేవుడు ఉన్నాడు అనేది అడ్వాన్స్. మీరు ఆ దేవుడికి దగ్గర ఎక్కువ అవకాశం మీరు చేయాల్సిన ఏంటంటే హృదయాన్ని ఒకసారి పరిశీలించుకుని దాంట్లో ఉండే దాక్షణ్యాన్ని తీసి పాటిస్తే ఆ క్షణంలోనే మీరు దేవుడు దగ్గరేయ. అలా కాకుండా దేవుడు రెండు నమ్మకం కైలాసంలో ఉన్నారో మీరు ఫిక్స్ చేసి పెట్టారనుకోండి. నాకు మనం ఏదైనా చేసుకోవచ్చు, మనం ఏదైనా చేసుకోవచ్చు. దేవుడు మాట ఏంటంటే దేవుడికి ఇచ్చి ముక్కలు కావాలని ఉత్సవాల యోచనకు ఇవ్వచ్చు. ఇప్పుడు ప్రస్తుతం మనం ఎలా ఉన్నాం కావాలి అనేటువంటి ఒక విద్యూరమైన జీవన శైలి నిర్మాణం చాలా ఈజ్ అన్గాడ్లీ లైఫ్ స్టైల్ నిర్మాణం. అలా కాకుండా దేవుడు తత్వము ఇప్పుడు ఇక్కడ బయట లోపల కూడా ఈశ్వరుడే వ్యాపించి ఉన్నాడు. ఈశ్వరుడు ఒక తత్వము. ఈశ్వరుడు దూరం పెట్టినందుకు మాత్రాన వీళ్ళందరికీ మేలు తిరగాలి. దూరు మేలుకే వాళ్ళ కాబట్టి ఆ రకంగా జనం చేసి అలా చేయటం వల్ల ఎటువంటి ఇబ్బందులన్నీ వస్తాయి. అలా కాకుండా ఈశ్వరుడు ఒక తత్వము అని మీరు అవగాహన ఈశ్వరత్వము ఈజ్ డివినిటీ. డివినిటీ ఈజ్ డివినిటీ, ఇట్ ఈస్ నాట్ గాడ్ పర్సన్, ఇట్ ఈస్ ది డివినిటీ అని మీరు ఎప్పుడైతే దైవత్వము అని చూసుకున్నారో అది ఎక్కడైనా ఉండొచ్చు. తప్పులో ఉండొచ్చు, మనలో ఉండొచ్చు, ఇక్కడలో ఉండొచ్చు, అక్కడ ఉండొచ్చు, ఇప్పుడు ఉండొచ్చు, అప్పుడు ఉండొచ్చు. చాలా దేశ కాలంలో అతీతంగా సమస్యలు వ్యాపించి ఉంటే తప్ప అసలు విష్ణుమంటే అర్థమే. ఎందుకంటే అసలు ఈ ప్రసంగాన్ని మనం నమస్కారం చేసి ఉన్నాము. కాబట్టి శత్రువు మిత్రుడు ఇద్దర ఎందు సమమైన ప్రవృత్తి కలిగి ఉంటుంది. అంబరీషుడు దుర్వాస మహర్షికి ఆతిథ్యాన్ని ఇస్తాడు. ఆతిథ్యాన్నిలో ఏదో ఆయన స్నానం చేసి వచ్చినప్పుడు ఏదో చెప్పడమో అదే కొంచెం అక్షయోక్తి ప్రధానంగా ఉంటుంది. మాట పురాణము అంటే అక్షయోక్తి ప్రధానంగా ఉంటుంది. ముందు మీద రక్తం తెలుసుకోవాలి. పురాణము అంటే అక్షయం. సో ఇప్పుడు ఈయన ఆయన ఏదో స్నానం చేసుకుంటే ఈయన ఒక గరం నీళ్ళు ఒక వస్తుంటే రక్తాన్ని శక్తి చేయాలి. ఉదరం నీళ్ళు ఇప్పుడైతే ఆయన స్నానం చేసి వచ్చినప్పుడు గర్భం ముందు కూడా ఒక ఇస్తారు. పోనీ తల్లికి తగ్గదు దాంట్లో వరకు చిన్నది ఆయన వరకు స్నానం చేసుకోవాలి. కానీ అందులో మంచిది తప్పుతాం నువ్వు మసైపో పాపం చెప్పైపోయాయి అంటే అతిశయోక్తి
విధానంగా ఉంటాయి. అంటే ఆయన చాలా శాంతిగా కోపాన్ని పొందుతాడు, దానికి అర్థం తీసుకోవాలి, అర్థం కానీ దాన్ని లెటర్లో తీసుకోవాలి. ఆ స్టోరీ ఎలా ఉంటుందంటే, అమ్మాయి ఇస్తుంది నేను నిన్ను వసి చేసేస్తాను అని ఒక ఒక దెయ్యాన్ని ఒకదాన్ని సృష్టించి అమరేషన్ ఎందుకు పెడతాను. కృత్యాల కథలు ఒక ఈవిల్ స్పిరిట్ నేను ఒకదాన్ని సృష్టించి అమరేషన్ ఎందుకు పెట్టి ఇల్లు పెట్టేస్తే ఈవిల్ స్పిరిట్స్ ఎలా ఉన్నాయంటే అది అమరేషన్ టార్గెట్ అయింది కదా. అమరేషన్ నుండి మూడు సంవత్సరాలు వస్తుంది, అమరేషన్ సమర్థించలేకపోతే అది భూ ర్యాంక్ భూ ర్యాంక్ ఇలా తీసుకుంటే మళ్ళీ వచ్చింది. ఆ కృత్య ఎప్పుడైతే అమరేషన్ ఏమి చేయలేకపోతుందో అప్పుడు అది పెట్టి మళ్ళీ దుర్భాషణ మీద అప్పుడు ఆయన ముందు పరిగణించుకోవాలి కృత్యుడు అక్కడ దూరంగా ఉంటుంది. ఆ రెండు రిటర్మెంట్గా తీసుకుంటే చాలా అసంతంగా ఉంటాయి తీసుకోవాలి. ఆయన ముందు ఎదురుదీపు కాదు, ఎదురుదీపు అంటే ఆయన నుంచి వచ్చే నన్ను కాపాడు నా ఒకదాన్ని శివుడికి పెడతాడు నా ఒకదాన్ని ముందు శివుడిని శివుని కాబట్టి అప్పుడు విష్ణుని ముందు విష్ణుని శివపురాణం అయితే ముందు విష్ణుని పెట్టి తర్వాత శివుడు వాళ్ళు సో తర్వాత విష్ణుని ఆయన అంటాడు ఈ కృత్యను నేను కూడా సంహరించలేదు, నా భక్తులు మాత్రమే సంహరించలేదు. సో వెంటనే ఆయన ఏం చేస్తున్నారంటే ఆ విష్ణువు కూడా నేను నేను తప్పడమే కృత్యుంది నా అవగాహన నువ్వే అమరేషన్ కట్టడం ఆ కృత్యు కూడా వెనకాల సులభం వస్తున్నట్టుగా వస్తుంది, లేకపోతే 20 మంది కొట్టేసుకోవాలి ఇది జరగడానికి టైం వచ్చిందంటే అర్థమైంది. ఇది ఎలా ఒక సోదరి వస్తుంది నన్ను కాపాడుతుందో మీరు నేను నేను కాపాడలేదు నాకు అర్థించు నన్నే మీరు కాపాడాల్సి అదే నేను ప్రయోగించిన కృత్యం ఇంకేదానికి ప్రయత్నిస్తుంది అంటే ఏ కాపాడుతున్నావు మీరు నేనే కాపాడు సరే కా నా పుణ్యవర్తనే కూడా నేను నేను సమర్పిస్తున్నాను నా సకల పుణ్యం యొక్క అతిశయం చేత నేను కాపాడవలనట్లయితే నాకు కావాల్సింది నేనే యథార్థమైన భక్తులమై ఉంచో ఆ కృత్య నాశనమై దేవుడు రక్షింపబడుతున్నాక అని అంటాడు. వెంటనే కృత్య నశిస్తుంది కాబట్టి దీంట్లో ఈ కథలో మీరు చూడాల్సింది వీడు ఎక్కడ కావాలంటున్నారు అక్కడ కావాలంటున్నారు అలాంటి డీటెయిల్స్ చూడకూడదు. ఆ కథలో చూడాల్సింది ఏంటంటే దుర్వాసుడు శీఘ్రం పోయి మహర్షి అయినప్పటికీ కూడా శీఘ్రం కోపంగా ఉన్నాడు, తన కోపమే తన శత్రువుని సంకటిస్తాను. ఆయన భక్తుల మీద ఉపయోగించింది ఆయననే తెలియజేసింది, కానీ భక్తులు మాత్రం తనను సంహరింప భూమిన వారిని కూడా రక్షిస్తాడు తప్ప ప్రేమతో నా నామీ ప్రయోగించాలి బాగా అయిందే అది మాత్రం సో చాలా గొప్ప విషయం. శ్రీకృష్ణుడు పరీక్షిత్తుని రక్షిస్తాడుగా భావంలో వస్తుంది. హే శ్రీకృష్ణ నువ్వు చాలా మహాభిమానవుతుందయ్యా, గర్భంలో ఉన్న శిశువుపై అద్భుతమైన అస్త్రాన్ని ప్రయోగించి విలువ లేని అస్త్రంలో అశుద్ధాన్ని ప్రయోగిస్తే అంత మహా ఆపదమని ఆ శిశువుని కాపాడే నీ మహిమ ప్రతిదీ అని చెప్పండి. శిశువు రాదు కుమార్ అలా ఒక మహిమగల వాడు అని స్తుతిస్తారు. ఇది ఇత్యాదు ఇప్పుడు ఆయన కూడా ఆ మహిమ ఆగిపోతారు. అయ్యో మరి నీకు దేని ఎవరికి దేనికి ఆగిపోతుంది శ్రీకృష్ణుడే మహిమ నాగారని మనం తెలుసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే నీ కాబట్టి మహిమ ఎవరు అంటే చూడు నేను జీవితంలో సమత్వమును పాటించిన వాడే ఈ శిశువు రక్షింపబడుక అని నేను మొక్కుకున్నాను. ఆ మొక్కు కారణంగా ఈ శిశువు రక్షింపబడున్నాను. కాబట్టి ఆ మహిమ కాదు శ్రీకృష్ణుడు మీద వచ్చిన వ్యక్తి యొక్క మహిమ కాదు, ఆ సమత్వము యొక్క మహిమ అంటాడని
Το υπάρχον νόμο δεν μάθει που πρέπει. Γίνονται όμως από πάνω να αγγένουν τις ιδέες, σε κάθε από την ολοκού, μόνο μου, πανεπιστήμια και τα τραπάνω της χώρας. Κάποτε, μάθουν, σαμάς, ρόγκια με την παιδιά, δεν είναι μόνο από τα άλλα, πέρα από αξίδι και αγγένει και εσύ, σχεδόνι και εσύ, ξανά το μαχαίρι που πρέπει να δούμε τι είναι το σύστημα, να δούμε το σύστημα του Ευρώπα, να δούμε το σύστημα. Το σύστημα του Ευρώπα είναι το σύστημα. Αυτή είναι το σύστημα. Το σύστημα του Ευρώπα 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 είναι δεν θα είναι μόνο το πρόβλημα. Αλλά τι. 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 అసైన్
సర్వములు వాటి ముందు సమత్వము అనే ధర్మము దుర్ఘముగా నిలిచింది. సూర్యుడు అందరికీ సమానంగా వెలుగును వేడిస్తాడు. ఆయన నిత్యశాలలో ప్రకాశించి జైలులో ప్రకాశించడం మానేయలేదు. అందరికీ సమానం. చంద్రుడు కూడా అందరికీ సమానంగా వెళ్ళేవాళ్ళు పంచి పెడతారు. మీరు అందరికీ సమానంగా దగ్గరికి తెలుసు. భూమి అందరికీ సమానంగా వెళ్ళదు. అగ్ని అందరికీ సమానంగా ప్రసన్నాన్ని ఇస్తుంది. ఆకాశం అందరికీ సమానంగా అవకాశాన్ని ఇస్తుంది. ఇంట్లో వాళ్ళు అందరికీ సమానంగా ప్రాణాలను వెళ్ళబడుతుంది. చూడండి, మీరు ఈ పంచభూతములు వాటి తత్వములు సూర్య చంద్రులు అనే తత్వములు ఏదైతే ఉన్నాయో వాటిలో ఎక్కడైనా వైషమ్యం మీరు కనపడతారు. ఒకవైపు ఉండటం కాదు, మరొకవైపు ఇంకో రకం కాదు సమర్పించే తీరు కనపడటం లేదు. మహాత్ములు కూడా అటువంటి సమత్వాన్ని కలిగి ఉంటారు. నిజానికి శత్రువులు మీరు ఎవరైతే ఉంటారో వాటి వల్ల ఉపకారం ఉంటుంది. ఓ పాట ఉంది, కొండంటుంది మట్టి మట్టి కూడా కవిలో పాట కవి కట్టాలి. నాకు ఇంకొక తాత్పర్యమైన మట్టి మట్టి అంటుంది, అయ్యో నన్ను ఏమో నమ్ముతున్నారు, తర్వాత నన్ను నీళ్లు పోసి కావాలని తొక్కుతున్నాను, నన్ను ముద్ర ఉండాలని చేసి ఇలా కలుసుకున్నాను, తర్వాత నన్ను చక్రం లేకపోయింది గెలిపింది పక్కలో చేపట్టేసి దాన్ని సాగతీసి నన్ను కొండలేపు పట్టుకొచ్చింది, తర్వాత నన్ను ఎండబెట్టడం రెండు రోజులు ఎండబెట్టేస్తున్నాను, తర్వాత నన్ను ఎక్కువ పొలిమిలో పెట్టి కాలుస్తున్నారు, నా యొక్క దుఃఖాన్ని కలిగిస్తున్నారు కదా అంది బట్టి. అంటే అప్పుడు అతను నన్ను చూడు, ఇప్పుడు నీలో ఎలాంటి రాదు నిర్పుతున్నాను, ఇప్పుడు అయితే ఉపకారం కాదా. మట్టి ఎంత కష్టపడితే కష్టపడితే ఉండాలి. ఇప్పుడు నా ఇల్లు తెల్లాగరాన్ని చెప్పి ఉపరకంగా ఆ కష్టం వల్ల కూడా నా ఇల్లు మంచిగానే పరిగణించింది అని మట్టి సమాధానం. అంతే కదా, ఆ కష్టం ఉంటే మట్టి పర్లేదు అనుకోండి, నా ఇల్లు తెల్లాగరాన్ని ఉండే భాగ్యం నాకు కలుగుతుందా? ఆ కష్టం అంతా పడింది పెట్టేది కలుగుతున్నాయి పరిగణంగా దాని ఇల్లు తెల్లాగరాన్ని కాబట్టి ఎవరైతే శత్రువులు మీరు అనుకుంటారో వాళ్ళు మీకు అల్టిమేట్గా ఉపకారాలే చేస్తారు. కానీ ఆ సమయంలో అలా సమయంలో అలా సో ఆ సమయంలో చాలా దుఃఖము ద్వేషము కూడా అల్టిమేట్గా అది గొప్ప ఉపకారమే అవుతుంది. వాళ్ళు చేసిన హాని ఆ సమయంలో అవకాశం కూడా ప్రశ్నించిన మూడేళ్ల తర్వాత నాలుగేళ్ల తర్వాత పదేళ్ల తర్వాత అప్పుడు అలా జరిగింది, దేవుడు మనం ఏమిటి అర్థం చేస్తున్నారు మరి అది మనకు మేలు. అంటే వాళ్ళు ఆ హాని చేసిన వాడు మనకు మేలు చేసినట్టు తెలుసు. మరి కాబట్టి వాళ్ళ శత్రువు అనుకోవడం గొప్పలేదు. కాబట్టి సమస్య ప్రౌచ చంద్రుడు దాన్ని వ్యాఖ్యానం చేయలేదు. చేశారు సమస్య భాష ఇంకా ఇంకా ఈ సమత్వం పూర్తి కాలేదు. ఇంకా ఉంది సమత్వం ఎలాగా మానాపమానంలో. చూడండి, నేను ఇప్పుడు ఒక మాట్లాడతాను, ఎవరైనా మిమ్మల్ని పిలిచి మెడలో బాధ వేసినప్పుడు మీ మనసు చాలా మనసు అయితే మీకు అవమానం కలిగి మనసు దుఃఖపడేటువంటి సందర్భం సుదూరంలో లేదు. ఎందుకంటే చూసిన మిమ్మల్ని ఎప్పుడైతే సమ్మానం చేసినప్పుడు మీరు ఉత్సాహాన్ని పొందినారో ఇది ఆపోజిట్ ఏమిటి, అవమానం చేసినప్పుడు కుంగిపోకుండా అనే స్థితిని ఎవరు కల్పించుకున్నారు? ఇతరులు కల్పించారా? దేవుడు కల్పించాడా? లేదు, మీరే కల్పించుకున్నారు. ఒక సమయంలో మీరు హర్షాన్ని ఎప్పుడైతే ప్రకటించారో మరి ఆపోజిట్ వచ్చినప్పుడు కుంగిపోకుండా దుఃఖించుటా ద్వేషించుటా అని ఎవరు కల్పించారు? మీరే కల్పించారు. మీరు ఒకరి హర్షాన్ని కొట్టుకుంటే ద్వేషము ప్రకటన మానాన్ని మీరు కోరితే
ஒரு வரிஞ்சி உச்சிட்டு அப்போலாம் இன்னொரு வரிஞ்சி உச்சிங்கிற பொருள் வாங்கணும். அப்புறம் மீரு ஏ அகங்காரமும் இருக்கக்கூடாது. சமச்சித்தம்லோ ஆ மனாந்து ஸ்வீகரிச்சின சந்தர்ப்பங்களோ அபமானமும் దాని ఉంటే వస్తుంది. మనకు పరంపర అపమానాన్ని అపమానం వచ్చినప్పుడు ఈరోజు ఎవరో నడిచి ఉండిపోగలుగుతారు. మీకు మనస్సు ఖేదము పొందుతుంది. కాబట్టి ఇప్పుడు కూడా గ్రహాలు వర్తించేయి, నక్షత్రాలు వర్తించేయి, ఊళ్ళో వాళ్ళు ఇలా దిశకాల దిశలు మన దుఃఖాన్ని కనిపించారు అనేది తప్పు. మనకి దుఃఖాన్ని మనమే ఉపయోగం చేసేయడం అనేది కూడా తప్పు. దేవుడు అదేం చేశాడు, ఒక్కటే చేయలేదు. ఇప్పుడు ఆకాశం అందరికీ అవకాశాన్ని ఇచ్చింది, ఒక్కడికి అవకాశం ఉండదు. దేవుడు అన్ని దేవుడే చేశాడు. మీకు మంచి చేసినప్పుడు దేవుడే చేశాడు, చెడు చేసిన అలాంటి సామాన్య కారణం చెప్పకూడదు. యునీక్ కాస్ చెప్పాలి. మీ దుఃఖం వచ్చింది, ఇప్పుడు ఈ దుఃఖానికి ఎవరు కలిగించారు? ఇప్పుడు మీరు కాలేదు పడిపోయారనుకోండి, ఎందుకు పడిపోయారంటే గ్రావిటేషన్ వల్ల పడిపోయారని చెప్పకూడదు. గ్రావిటేషన్ పడిపోయినప్పుడు గ్రావిటేషన్ ఎవరు గ్రావిటేషన్ అది ఎవరు చెప్పాలంటే అది తాను వీడి వల్ల పడిపోయేది చెప్పాలి. అదే గ్రావిటేషన్ వల్ల పడిపోయేది చెప్పకూడదు. యునీక్ కాస్ చెప్పాలి. మీకు దుఃఖం వచ్చింది, మీకు యునీక్ కాస్ చెప్పాలి. దుఃఖం వచ్చింది దేవుడు వచ్చినప్పుడు అన్ని జన్మలు వస్తాయి. అందరి సుఖాలు అందరి దుఃఖాలు మీరు అలాంటి కాస్ చెప్పకూడదు. యునీక్ కాస్ చెప్పాలి. మీకు దుఃఖం వచ్చింది, ఎందువల్ల వచ్చింది, సూర్యుడు వచ్చింది, సూర్యుడు దుఃఖం కాదు అందరికీ కాదు. బృహస్పతి వల్ల వచ్చింది, గురుగ్రహం వల్ల గురుగ్రహం అందరికీ ఉంటారు. అక్కడ ఉన్న గురువు అందరికీ ఉంది గురువు. యుగరాజ్ సేతలు వేస్తుంది కాంగ్రెస్ పక్షం వల్ల వచ్చింది, అందరికీ ఉంది కదా కాంగ్రెస్ పక్షం. నీకు ఒకటి ఉందా కాంగ్రెస్ పక్షం అందరికీ ఉంది కదా యుగరాజ్ సేతలు. అయితే డెమోక్రసీ వల్ల వచ్చింది, అందరికీ ఉంది అలాంటి కాస్తారు. నా పక్కింటి వాళ్ళ వల్ల వచ్చింది, అయితే ఇంట్లో వాళ్ళ వల్ల వచ్చింది, అది కూడా రాముడు కాదు. మరి ఎదురు వచ్చింది నాలో ఏదో ఒక దోషం ఉన్నాడు వల్ల వచ్చింది. అది కాదు అప్పుడేమవుతుంది, ఆ దోషాన్ని దుఃఖాన్ని ఇచ్చిన దోషాన్ని మీరు అడ్డుకుంటారు. నొప్పి కలిగించిన ముళ్ళు నేను చేస్తాను తీసుకోవాలి. నడుస్తుంటే కలుపుకొని నొప్పి కలుపుతుందని కాదు. అప్పుడు మీరు వెంటనే అదే ఆ ఫ్రెష్ చర్మంలోకి ఏదో ఒక శరీరము దిగి ఆ శరీరము కదులుతో పేడను పెట్టిస్తోంది అని ఏం చేస్తాను, నడవడం మానేసి అక్కడ కూర్చొని ఎవరో పెట్టి ఏదో చూడాలి నా కాలు ఉంది ఏముందో వాళ్ళు అప్పిస్తే వాడు ఏదో సుడిలో పెట్టి జాగ్రత్తగా ముందు తీయడంతో పారేస్తే మీకు హృదయంలో దుఃఖము కలిగినది అంటే ఒక దోషము మీ ఎందు దుఃఖం వినా ప్రజ్ఞాపరాధ దేవ సూత్రం. దుఃఖం అంటే మీ తెలుగులో ఏదో అపరాధం కాదు, దాన్ని గుర్తుపడితే పోతుంది. ఏమిటి అపరాధం అంటే మానవులను అపమానము గల ద్వేషం. అంటే మీరు ద్వంద్వంలో చెప్పుకుంటున్నారు, మానవు నాకు కావాలి అని మీరు వెంపడాడుతున్నారు. మానవ కోసం అపమానము నాకు కలగకూడదు మీరు వెంపడాడుతున్నారు. అంటే అది ప్రజ్ఞాపరాధం, అది దోషం. దాని కారణంగా మీరు సుఖ దుఃఖాలకి వశులు అవుతున్నారు. అనాథమాన కొంతమంది పద్మశ్రీ అందించారనుకోండి, ఇంకొకటి పద్మభూషణ ఇచ్చాము నాకు పద్మశ్రీ ఇచ్చామని చెప్పేసి మీరు ఇవ్వడం అనేది చూస్తుంది. ప్రభుత్వం అని కూడా కారణాలు పెడతారు. పద్మశ్రీ ఒకటి పద్మశ్రీ ఎంత బాగుంటుందంటే పద్మశ్రీ వాళ్ళు ఏం చేశారు, ఇంకొంచెం దాని హైయర్ స్టాండర్డ్ పద్మభూషణ పద్మభూషణ అంటే ఇలా ఇవ్వడం కాబట్టి ఇంకో అర్థం సంస్కృతంలో పేరు పెట్టుకోవడానికి ఏమి సమస్య దాంతో నాకు పద్మశ్రీచే వాడికి పద్మభూషణించిన వాళ్ళు ఒకటి నాకు అర్థం అని మీరు పద్మశ్రీ దుఃఖిస్తూ కొంతమంది అయితే వాళ్ళు ఉపభోషణ ఎంతుందండి నాకు ఈ పద్మశ్రీ అర్థం లేదు ఎందుకంటే ఎందుకంటే అంటే వాడు ఎవరు పద్మ విభూషణ ఇచ్చారు.
δύο κοντά άνθρωπο σκέφτεται. Μαλάρουμε όλα τα βράδια. Για να μην τα για να προβούν την προσωπική. Τα πλατφόρμα είναι το προβούν. Τα πολλά για να μην τσιούσε. Αλλά τι είναι το άλλο μόνο για να μην τσιούσε. Αλλά τι είναι το άλλο μόνο για να μην τσιούσε. Αλλά τι είναι το άλλο μόνο you know,
Paul, going beyond respect is respect, honor and desire, just to go beyond. What are the characters? If you have one of the honors that you have, you have one of the desire that you have. ఏదో తమిళ చేస్తే స్వర్గాన్ని భోగాలు అనుకున్నట్టు కాదు. ఇప్పుడు ఇక్కడ సమస్య ప్రౌజెక్ట్ ఒకప్పుడు చాలా ఇప్పుడు అతి భోగ
Last month.
το κομμάτι του πανεπιστημίου. Ένα άσχημο στο σπίτι. Άσχημο στο σπίτι είναι τα βαριά από το κεφί. Βάσο και βάσο και ένα λόγο για το σπίτι. Είναι τέλειο. Μόνο σου λόγο τα πράγματα. Εγώ είμαι μόνο σου λόγο. Η μόνο σου λόγο, σαν να μου πει, τι ξέρω εγώ. Αλλά το λόγο δεν είναι ότι δεν ξέρω τι θα πει. Εγώ δεν λέω ότι δεν ξέρω τι θα πει. Εγώ 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 δεν ξέρω τι θα πει. Σκοπό σαν να σα πω ότι